हेलो एवरीवन, वेलकम टू नव्या टिप्स एंड टॉक्स। ఈ రోజు మనం ఎగ్ పుల్స్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ముందుగా స్టవ్ అయిన ఒక pan ని పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ ని పోసుకొని వేడవనివ్వాలి। ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలను వేసుకొని వేగనివ్వాలి। ఆవాలు అలా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 5 లేదా 6 ఎండుమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి। అవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలని అలా కట్ చేసుకొని వేసుకోవాలి। అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఎగ్స్ ని వేసుకోవాలి। ఇక్కడ నేను ముందుగానే ఎగ్స్ ని ఉడకబెట్టేసుకొని గాట్లు పెట్టుకొని ఉన్నాను। ఇప్పుడు ఆ గాట్లు పెట్టుకున్న ఎగ్స్ ని ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు అందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి। ఇక్కడ నేను 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను। మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి। అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। అలా 1-2 నిమిషాలు వేగిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే 1 నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని నానబెట్టుకున్నాను। ఇప్పుడు ఆ చింతపండు నుంచి వచ్చిన రసంని ఆ ఎగ్స్లోకి పోసుకోవాలి। అలా మొత్తం చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి। 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇక్కడ నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి। అలా 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 5 మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు। అంతే, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై।